హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ద్వాక్రా మహిళలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు ఉగాది నుంచి రెండో విడత ద్వాక్రా రుణమాఫీ అయితే ఇవ్వడానికైతే గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అన్ని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మనకు ఆ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వరకు పంచాయతీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నుంచి ద్వాక్రా మహిళలకు సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు మనకు ఆ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చి ఇరవయో తారీఖు లోపల రాష్ట్ర వ్యాప్తంగా ద్వాక్రా మహిళలందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ చేయండి అని చెప్పేసి ఆర్పీస్కి సీఓస్కి అలాగే యానిమేటర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకు రెండో విడత రుణమాఫీ అనేది ఆ ఉగాదికి అయితే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో మనకు ఎవరెవరు కొత్తగా లోన్స్ తీసుకున్నారు అలాగే పాత లోన్స్ ఎంతమందికి రుణమాఫీ వచ్చింది అలాగే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది దాంట్లో అందరూ కంటిన్యూగా పే చేస్తున్నారా లేదా అని చెప్పేసి సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఆన్లైన్లో అయితే ఎంటర్ చేయాలి అంటే మనకు రుణమాఫీ వచ్చినా కూడా కంటిన్యూస్గా పే చేస్తున్నారా లేకుంటే వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారా లేదనేది సో మనకు ఆర్పీస్ అనేవి డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి అయితే కలెక్ట్ చేసుకుంటారు మన గ్రూప్లో ఎంతమంది ఎంత మంది ఉన్నారు అలాగే గ్రూప్లో మెంబర్స్ అందరూ ఉన్నారా లేకుంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగిందా సో అలాగే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా చేంజ్ చేయాలా సో ఈ డీటెయిల్స్ మొత్తం అయితే కలెక్ట్ చేసుకొని ఆన్లైన్లోకి అయితే ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్ మనకు మీ ఆర్పీస్ని అయితే అడగండి అలాగే ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మనకు ద్వాక్రాల్లో జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించి మీరు ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా వాటిని వాళ్ళని కనుక మీరు అప్రోచ్ అవుతే సో వాళ్ళ ద్వారా అయినా సరే మీకు ఆర్పీస్కి కొత్త గ్రూప్ అయితే ఫామ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది సో మనకు ఏపీలో పంచాయతీ ఎలక్షన్స్ కారణంగా అన్ని పథకాలైతే తాత్కాలికంగా వాయిదా పడ్డాయి చాలా పథకాలు అయితే పెండింగ్ ఉన్నాయి అమ్మఒడి కానివ్వండి లేకుంటే మనకు కొన్ని విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ కూడా మొత్తానికి అయితే పెండింగ్లో ఉన్నాయి సో మరొక మూడు నాలుగు రోజుల్లో మనకు ఎన్ని ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోతాయి ఎన్నికలు కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ అన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తారు సో వాటికి సంబంధించిన క్లియర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఒకసారి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోండి అలాగే కొంతమంది సరిగ్గా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మీకు ఏదన్నా ప్రాబ్లమ్ ఆర్పీస్తో ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సీఓని అయితే కన్సల్ట్ అవ్వచ్చు మీకు ఒక సీవోతో కూడా ప్రాబ్లమ్ ఉంటే కనుక సో ఇంకా హయ్యర్ అథారిటీస్ అయితే మీరు కన్సల్ట్ అయ్యే రైట్ అయితే ఉంది సో మాక్సిమం ఏంటంటే లీడర్స్కే ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు గ్రూప్లో ఉండే లీడర్స్కే అంటే ఏమన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ఇప్పుడు అయితే ఎలా ఎలాంటి లాస్ట్ వన్ మంత్ నుంచి మీటింగ్స్ అయితే జరగట్లేదు సో మేబీ మార్చ్ నుంచి అయితే మళ్ళీ మీటింగ్స్ అయితే కండక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు అంటే రెండో రుణమాఫీ ఎవరికి వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పేసి ఇది ఒక ఫస్ట్ అప్డేట్ ఉంది అలాగే సెకండ్ వచ్చేసి వైఎస్ఆర్ చేయుత అలాగే వైఎస్ఆర్ ఆసరా తీసుకున్న వాళ్లకు లోన్స్ కూడా మంజూరు చేస్తున్నారు అండి యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే లోన్స్ కూడా మంజూరు చేస్తున్నారు దానికి సంబంధించి ఎవరికైనా అంటే అప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నారు కొంతమంది వద్దని చెప్పేశారు సో ఇప్పుడు కూడా ఎవరికైనా కావాలంటే కనుక అంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కానీ ఏదైనా మీకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి కానీ మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆ లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఆ అమౌంట్ అయితే ఇస్తారు అతి తక్కువ వడ్డీకి ఇస్తున్నారు ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది అతి తక్కువ మీరు అమౌంట్ అయితే పే చేయాలి కానీ వడ్డీ అనేది తక్కువగా పడుతుంది సో ఎవరికైనా మనకు అమౌంట్ కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక బ్యాంక్స్ని అప్రోచ్ అయితే మీ గ్రూప్ ద్వారా మీకు అయితే అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకు రెండో విడత రుణమాఫీ కూడా మన అకౌంట్లోనే వేస్తారండి పర్సనల్ అకౌంట్స్లోనే వేస్తారు లాస్ట్ టైం అయితే పర్సనల్ అకౌంట్స్లో కొంతమంది వేసుకున్నారు కొంతమంది డైరెక్ట్గా గ్రూప్ అకౌంట్స్ నుంచి తీసుకుని డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకున్నారు సో పర్సనల్ అకౌంట్స్లోనే మనీ అయితే వేస్తారు దాని అయితే అప్పు కింద జమ చేసుకోకూడదు అది అయితే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ అయితే చెప్పింది మనకు దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఏమేమి సబ్మిట్ చేయాలి ఎలా ఆన్లైన్లో డీటెయిల్స్ అనేవి తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ సో అప్పుడైతే మీకు కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఏమి మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు నిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మనకు డీటెయిల్స్ మొత్తం ఆన్లైన్ చేయాలి మార్చ్ ఇరవయో తారీఖు లోపల అందరూ ద్వాకరా గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు ఆ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి సో ఫైనలైజ్ చేయాలి అని చెప్పేసి నిన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ద్వాకరాలో ఉన్న మహిళలందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్లికేషన్ వచ్చినా లేకుంటే అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదన్నా ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో కంపల్సరీ డేట్స్ అయితే చేయించుకోండి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఆర్పీని అయితే కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్